క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇదే కాలవేళ దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే కాలవేళ మరి ఒక మాట దేవుని వాక్యంలో నుండి చదువుకొని మనము మరి ధ్యానాన్ని మరి ప్రారంభిస్తాం. 27వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ఇదేం బిడ్డారా, ఇదే కాలవేళ దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ఇదే కాలవేళ మరి దేవుని యందు మనమందరం కూడా కనిపెట్టుకొని ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో దావీదు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. విశ్వాసులుగా మనము దేని యందు మనము కనిపెట్టుకొని ఉండాలంటే ప్రభు రెండో రాకడ కొరకు సంఘము కనిపెట్టుకుంటున్నది. అంతేకాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం మెలకుగా ఉండి ప్రభునందు మనం కనిపెట్టుకుని ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇదే కాలవేళ మరి దేవుని యందు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు, వెన్ వీ వెయిట్ అపాన్ ద లార్డ్, మరి ఏ రీతిగా మనం ఆయన యందు కనిపెట్టుకుని ఉండాలో కొన్ని విషయాలను దేవుని యొక్క మాటల నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే 25వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, 5వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, 25వ కీర్తన 5వ వచనంలో దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుందును అని అంటున్నాడు. ప్రియదేని బిడ్డారా, ఇదే కాలవేళ దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యెహోవా కొరకు తను కనిపెట్టుకొని ఉన్నప్పుడు దినమెల్లా కంటిన్యూస్లీ ఆయన దేవుని యందు కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రియదేని బిడ్డారా, ఈ ఉదయ కాలవేళ ఒక విషయాన్ని మనము దావీదు జీవితంలో మనం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా మనం అనేక విషయాలను దేవుని యందు కనిపెట్టుకొని ఉంటాం. దేవుని యందు మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మరి దేవుని దగ్గర నుండి మన అవసరతలు, మన అక్కర్ల కొరకు ఆయన యందు మనం కనిపెట్టుకొని ఉంటాం. అయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, దినమెల్లా నీ యందు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ప్రార్థన ఒక గంట సేపు ప్రార్థించి ఆ తర్వాత మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు, దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నానంటే దానికి అర్థం ఏమిటంటే, దావీదు భక్తుడు భక్తుని యొక్క మనసు అది దేవుని వైపే కేంద్రీకరించి ఉన్నది, దేవుని వైపు తను చూస్తుంటున్నాడు. ప్రదేని బిడ్డారా, ప్రార్థన ఆచారం కాదు, ప్రార్థన ఆచారం కాదు, కానీ అది ఆత్మీయ జీవితానికి అది ఊపిరిగా ఉన్నది, మన ఆత్మీయ జీవితానికి అది ఊపిరిగా ఉన్నది. ఇదేకాల వేళ ప్రార్థన మన ఊపిరిగా ఉండాలండి. ఒకవేళ ఈ జీవితానికి, ఈ యొక్క శరీరానికి ఊపిరి ఒకవేళ ఆగిపోతే మనము చచ్చినట్టే అర్థం. కానీ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనను ఊపిరిగా చేసుకోవాలండి. ప్రార్థిస్తూ ప్రభునందు కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకని దావీదు భక్తుడు దినమెల్లా తను ప్రభు యందు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఇదే కాలవేళ అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. వి మస్ట్ వెయిట్ కంటిన్యూస్లీ, సెట్ ఆర్ హార్ట్స్ అపాన్ ద లార్డ్. దేవుని యందు మన హృదయాన్ని మనము కేంద్రీకరించి ఉండాలి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దావీదు భక్తుడు 27వ కీర్తన 14వ వచనంలో అంటాడు, నీవు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి మరి దేవుని యందు కనిపెట్టుకుని ఉండాలంటాడు. వెయిట్ కరేజియస్లీ అనే విషయం తను తెలియజేస్తుంటున్నాడు. ప్రదేని బిడ్డారా, ఈ యొక్క 27వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు మరి దేవుని యందు తను ప్రార్థిస్తుంటున్నాడు. మరి ప్రత్యేకంగా ఈ కీర్తనలు మనం చూసినట్లయితే మరి దేవుని కొరకు తను కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ దేవుని యందు తను కనిపెట్టుకుని ఉండేటప్పుడు తను అంటున్నటువంటి మాట ఏమిటంటే, మరి వెయిట్ విత్ కరేజ్. ఈ యొక్క దేకాల వేళ మనము ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభు వైపు మన దృష్టి కేంద్రీకరించి ఉంటుందో మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనం భయపడమండి. ఇదే కాలవేళ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని వైపు మన మనస్సు ఉన్నప్పుడు మనము ఆయన వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ధైర్యంగా మనం కనిపెడుతూ ఉండాలి. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే డేవిడ్ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ కంటిన్యూస్లీ. అతను మరి దేవుని సన్నిధిలో తను నిత్యము స్థిరంగా తను ఏ విధంగా కూడా జడియకుండా తను దేవుని యందు కనిపెట్టుకుంటూ ఉన్నాడనే విషయాన్ని 37వ కీర్తన 34వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యుదేకాల వేళ ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యందు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు దుష్టుడు అనేక పర్యాయాలు మన యొక్క దృష్టిని ప్రభు నుండి తొలగించుటకు ఆ పరిస్థితులను మన ముందు తీసుకొని వస్తాడు. కానీ ఇదే కాలవేళ మనము దేవుని యందు మనము స్థిరంగా నిలకడగా ఉండి ప్రభువులో మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి.
ఈ జీవితంలో వచ్చే తుఫానులకు మనం కదలకుండా స్థిరంగా దృఢంగా బలంగా ప్రభు అందు మనము కనిపెట్టుకుని ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే కాలవేళ మరి దావీదు భక్తుడు తను మరి స్థిరంగా దేవుని అందు కనిపెట్టుకుని ఉన్నాడు. అంతేకాదు తను మరి నమ్మకం కలిగి తను దేవుని అందు కనిపెట్టుకుని ఉన్నాడు. 52వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే అతను మరి దేవుని అందు నమ్మకముగా నమ్మకం కలిగి తను దేవుని అందు తను కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రియదేని బిడ్డారా, ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుని అందు మనం కనిపెట్టుకుని ఉంటామో, ప్రభు మనలో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడము అసాధ్యమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే కాలవేళ ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనలో విశ్వాసము, మనలో నమ్మకము మనము కలిగి ఉండాలండి. దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకుంటున్నాం. ఇదే కాలవేళ దేవుని యందు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఇలాంటి దావీదు లక్షణాలను మనం కనిపెట్టుకుని ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. తల నుంచినట్టయితే ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళనే తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి శ్రేష్ఠమైనటువంటి మాటలు వినుటకు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ అందు మేము కనిపెట్టుకుని ఉన్నప్పుడు ధైర్యంతో నిలకడగా విశ్వాసంతో నాయనతను మేము కనిపెట్టుకుని ఉండటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దేవ ఇదిగో ప్రభా నయన తండ్రి, ఈ దినచర్యలో మేము వెళ్తుండగా నీ తోడు నీ సహాయాన్ని మాకు దయచేయండి. మమ్మలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగిడుకుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు ఆల్.